మారణాంతక కరోనా నుంచి కోలుకున్న వారిని ప్రస్తుతం వేధిస్తున్న మరో సమస్య బ్లాక్ ఫంగస్. పలు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ పెంపేలెత్తిస్తుంది. మహారాష్ట్రలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ తో 90 మంది మరణించారు. రాజస్థాన్ లో 100కు పైగా కేసులు నమోదవ్వడంతో అంటువ్యాధుల జాబితాలో చేర్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కొనేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎలాంటి సందర్భాల్లో ఫంగస్ సోకుతుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై పలు సూచనలు చేసింది.